నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు కాస్మిక్ ఎనర్జీ టారో. అందరు ఎలా ఉన్నారు? అందరూ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఈరోజు టాపిక్ ఏంటంటే, రేపు పౌర్ణమి వస్తుంది, మీలో ఏమన్నా చేంజెస్ వచ్చాయా? మీ లైఫ్లో ఏమన్నా రిలేషన్లో మార్పులు వచ్చాయా? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అవి చూద్దాం. మీవి, మీ పార్ట్నర్స్వి ఎలా ఉన్నాయి? మీరు జనరల్ రీడింగ్ అండి, ఎవరైనా చూడొచ్చు. 30% మీకు మ్యాచ్ అయితే ఈ వీడియో మీకే అని అర్థం చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. లైక్స్ కొంచెం ఎక్కువ ఇవ్వండి, ప్రతిరోజు చెప్తూ ఉన్నాను. ఓకేనా? చెప్పండి యూనివర్స్, వీళ్ళ రిలేషన్లో కానీ వీళ్ళల్లో ఏమేమి మార్పులు రాబోతున్నాయి. మీరు ప్రజెంట్ ఇప్పుడు ఏదో ఒక విషయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, అంటే ఒక ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేదంటే మీకుండే ప్రాబ్లమ్స్ తీర్చడానికి ఎవరైనా హెల్ప్ ఎవరైనా వస్తారా అని దానికోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారు. కొందరికైతే చాలా బాధపడుతూ కనిపిస్తున్నారు, అంటే ఇది రిలేషన్లో భాగంగా ఈ రీడింగ్ వస్తుంది. ప్రజెంట్ ఏందే, మీరు నో కాంటాక్ట్లో ఉన్నట్టే ఈ రీడింగ్లో కనిపిస్తుంది. ఒక పర్సన్ అయితే మీరు వెయిట్ చేస్తున్నారు ఏదైనా ఆన్సర్ కోసం, లేదంటే ఈ రిలేషన్ కోసం చాలా కష్టపడ్డారు, పాటుపడ్డారు. అంటే మీ పార్ట్నర్ బతిమిలాడినా కానీ, లేదంటే వెయిట్ చేసి కానీ, ఎదురు చూసి కానీ మీరు వెయిట్ చేస్తున్నారు. ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒక మీకు రీజన్ దానికోసం ఇప్పుడు ప్రజెంట్ మీరు వెయిటింగ్లో ఉన్నారు. ఒక పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే ఈ రిలేషన్లో తనకి హ్యాపీ అయితే లేదు, అంటే మీకు హ్యాపీ లేదు. ఒక పర్సన్కి అయితే ఈ రిలేషన్లో హ్యాపీ లేదు, చాలా ఇబ్బందులు. అంటే మీరు ఎంత సర్దుకోపోతున్నప్పటికీ మీ పార్ట్నర్ పెట్టే మాటలు కానీ చేష్టలు కానీ, అంటే ఎప్పుడు మిమ్మల్ని తప్పుపడుతూ మిమ్మల్ని అర్థం చేసుకోక ఈ రిలేషన్లో ఏదో ఒక వంక చూపిస్తూ మిమ్మల్ని అయితే అవమానిస్తూనే, అంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. అందుకని మీరైతే చాలా బాధపడుతూ ఈ రిలేషన్లో అయితే మీకు హ్యాపీ లేదు, అంటే ఒక బంధించేసినట్టు అనిపిస్తుంది. అంటే అన్ని ఆర్డర్స్, మీ పార్ట్నర్ పెట్టే ఆర్డర్స్ కోసం నేను ఇట్టేగా చేస్తాను, నాకు ఇలానే ఉండాలి, ఇదే నేను చెప్పినట్టే నువ్వు వినాలి అనే ఆ ఆర్డర్స్, ఆ అహంకారం, ఆ మొండి పట్టుదల మీకైతే నచ్చడం లేదు. అంటే ఇది మీకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో మీకైతే ప్రేమ కల్పించటం లేదు. అందుకని మీరు ఏంటంటే ఈ రిలేషన్లో ఒక బందీ అయిపోయినట్టు, ఏదో చిక్కుకోపోయినట్టు అలా అనిపిస్తుంది మీకు. అంటే ఎంతకాలం ఇలాగా అని ఇప్పుడు మీకైతే, అండ్ ప్రజెంట్ మీకు ఎలా ఉందంటే చుట్టూ కట్టి బంధించేసినట్టు, ఒక్కొక్క మాటతో హింస పెడుతున్నట్టు, ఇంకా ప్రపంచం మీకు ఏం కనిపించట్లేదు. నేను ఇంకా చిక్కుకోబడిపోయి ఉన్నాను ఈ రిలేషన్లో, నాకు దారి అయితే లేదు. నాకు అంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఈ రిలేషన్ మీకు ఒక బందికానలాగా ఉంది, అంటే తన బిహేవియర్తో, తన మొండి చేష్టలతో. ఈ రిలేషన్ నుంచి మీరు ఇప్పుడు స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఒక పార్ట్నర్ వెయిట్ చేస్తున్నారు, ఒకరైతే మీకు స్వేచ్ఛ కావాలి, అంటే ఈ రిలేషన్లో మీకు హ్యాపీ లేదు. ఒక ఆర్డర్స్ పాస్ చేస్తున్నట్టే ఉంది, కానీ మిమ్మల్ని అయితే మీరు అనుకున్నట్టు ప్రేమించే విధానం లేదు. మీరు అంటే మిమ్మల్ని తను అర్థం చేసుకోవటం లేదు. అందుకని మీరు ఈ రిలేషన్లో ఒక
బాధించబడుతున్న వ్యక్తిలాగా అనిపిస్తూ నాకు ఇది ఎప్పుడెప్పుడు నీ స్వేచ్ఛ వస్తుందని మీరు కోరుకుంటున్నారు. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో మీరున్నారు. చూద్దాం ఇంకా ఏమా. చూడండి ఇలానే ఉంది, మీరు ప్రజెంట్ బాధపడుతూనే ఉన్నారు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు, మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ మీ మనసును అర్థం చేసుకోవట్లేదు. మీరు ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నారో అవి అర్థం చేసుకోవటం లేదు. మిమ్మల్ని ఏదో ఒక మాటలతో బాధ పెడుతూనే ఉన్నారు, అదే కనిపిస్తుంది. అది మీరు బాధపడి ఇక నాకెందుకు ఈ లైఫ్ ఏమైతే ఏమి అని చెప్పి మీరు సైలెంట్ అయిపోయినారు. ప్రతి విషయంలో గొడవే, ఏదో ఒక చిన్న విషయానికి కూడా గొడవలు జరుగుతున్నాయి, స్టక్ అయిపోయి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే థర్డ్ పార్టీ. అందువల్లే మీకు ఈ రిలేషన్లో ఇప్పుడు స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. అంటే ఈ రిలేషన్లో మీకైతే హ్యాపీ లేదు, రాదు ఇక. అంటే తను బిహేవియర్ ఏంటంటే తనకు తెలుసు తను చేస్తున్నదంతా తప్పని, మీ తనకి తెలుసు మీకు తెలుసు, కానీ మిమ్మల్ని తప్పుపడుతూ వస్తున్నారు, మిమ్మల్ని తలకిందులుగా స్టక్ చేసేస్తున్నారు ఈ రిలేషన్లో. ఎందుకంటే దానికి బిహేవియరే అంత మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీకు చేయాల్సిన న్యాయం చేయకుండా వేరే వాళ్ళకి చేయటంలో రోజు గొడవలు అయితే జరుగుతున్నాయి. అందుకని మిమ్మల్ని మాటలతో చేష్టలతో చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మీరైతే ఇప్పుడు ఈ రిలేషన్లో వద్దు అని చెప్పి మీరు కోరుకుంటున్నారు. చూద్దాం ఇంకా మీరు ఏమేమి అనుకుంటున్నారు. ఇప్పుడైతే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఈ రిలేషన్లో ఈ బంధంలో కానీ మీరు చాలా బాధలు పడుతున్నారు, ఫేస్ చేశారు ప్రతిదానికి, ఇప్పుడు ఇవన్నీ నాకు అవసరం లేదు అన్నట్టు మీరు స్పిరిచువల్ వేలో వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక అంటే మీ మైండ్ మీరు మార్చుకుంటున్నారు, అదైతే ఇప్పుడు కనిపిస్తుంది. పెద్దవాళ్ళతో మాట్లాడించడం కానీ అలా మాటలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక మీకు ఒక ఇప్పుడు స్పిరిచువల్ వేలోకి వెళ్ళారు అంటే మీ బాధని మీ మైండ్ మర్చిపోవడానికి ఫ్యామిలీస్తో కూడా డిస్కషన్ జరుగుతున్నాయి వీటి గురించి, అవైతే కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఇంకా ఏమేమి అనుకుంటున్నారు మీరు. సమస్యలకి సొల్యూషన్ వెతుకుతున్నారు, ఏం చేయాలని అర్థం కావట్లేదు మీరు. అంటే ఉండాలని ఈ రిలేషన్లో ఉండాలని అనుకుంటున్నారు, కొంతసేపటికి వద్దు అని అనుకుంటున్నారు. ఏదో ఒకటి చేయాలి అని అయితే మీరు డిసైడ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మీ లైఫ్ కోసం మీరు మీ హ్యాపీనెస్ కోసం మీరు ఏదో ఒకటి చేయాలని అయితే మీరు నిర్ణయించుకున్నారు. చూద్దాం యూనివర్స్ గైడెన్స్. చూద్దాం చెప్పండి యూనివర్స్, చూసే వాళ్ళకి మీ గైడెన్స్ ఇవ్వండి.
ఈ రిలేషన్లో థర్డ్ పార్టీ కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. అందుకని యూనివర్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఏం చేసేస్తేనే బెటర్. అంటే ఈ రిలేషన్లో మీరు ఎంతకాలం ఇలా సఫర్ అవుతారు, ఇంత బాధపడతారు, ఇంత భయపడుతూ భయపడుతూ ఇంత బాధపడుతుంటారు, ఎందుకని ఎండ్ చేసేస్తే బాగుంటుందని యూనివర్స్ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నారు. అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీతో వెళ్ళిపోయారు, థర్డ్ పార్టీ కన్ఫామ్గా కనిపిస్తున్నారు. ఇలా బంధువులతో ఫ్యామిలీస్తో ఎన్ని మాట్లాడించినప్పటికీ మీ పార్ట్నర్లో మార్పు రావడం లేదు. మీరు ఎంతకాలం ఈ రిలేషన్లో సఫర్ అవుతారు, మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు, మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీ గురించి మీరు చూసుకోమని యూనివర్స్ కూడా గైడెన్స్ అదే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఒక ఈ రిలేషన్షిప్లో పోరాడి పోరాడి ఇప్పుడు ప్రజెంట్ మీరు అలసిపోయి ఉన్నారు. మీకు ఇప్పుడు ఒక హెల్ప్ కావాలి, మీకు గైడ్ చేసే ఒక వ్యక్తి కావాలి, అంటే మీ మిమ్మల్ని మీరు చూసుకునే మనిషి కావాలి. ఇప్పుడు మీరు ఈ రిలేషన్లో చాలా మెంటల్గా కానీ చాలా టార్చర్ పడ్డారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక హెల్ప్ కావాలి. అందుకని ఏం చేస్తేనే బెటరు, అప్పుడు మీ గురించి మీరు ఆలోచించగలుగుతారని యూనివర్స్ కూడా గైడెన్స్ అదే ఇస్తుంది. ఎంతకాలం ఇలా సఫర్ అవుతారు, ఇప్పుడు మీకు ఒక గైడ్ చేసి మిమ్మల్ని అర్థం చేసుకొని ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పుడు మీకు ఒక హెల్ప్ కావాలి ఇప్పుడు. అందుకని యూనివర్స్ కూడా ఏంటంటే మీ గురించి మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీ లైఫ్ మీరు చూసుకుంటే మీకు ఆనందం వస్తుంది. ఈ రిలేషన్లో అయితే హ్యాపీ లేదు, ఏం చేస్తేనే బెటర్ అని యూనివర్స్ చెప్తుంది. ఏంజల్స్ గైడెన్స్ కూడా చూద్దాం. చెప్పండి ఏంజల్స్ వీళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తారు. హెల్ప్ఫుల్ పీపుల్, ఆపర్చునిటీ. చూసారా ఏంజల్స్ కూడా మీకు ఏమిస్తుందంటే ఎవరైనా పీపుల్స్ హెల్ప్ తీసుకోండి, అంటే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ సేకరించండి. అంటే మీ పర్సన్ గురించి ఈ రిలేషన్లో ఉండాలా వద్దా అని మీ ఎవరినైనా హెల్ప్ తీసుకొని మీ మీద మీరు నమ్మకం పెట్టుకోమని, మంచి అవకాశాలు అయితే మీకు ముందు ముందు ఉన్నాయని మీకు ఏంజల్స్ కూడా గైడెన్స్ ఇస్తుంది. ఓకేనా, మీ లవ్ లైఫ్ ఎలాంటిదో చూద్దాం. అంటే ఈ రిలేషన్లో మీరు చాలా సఫర్ అవుతున్నారు, యూనివర్స్ అయితే మీ గురించి మీరు ఆలోచించుకోండి ఈ రిలేషన్లో ఎంత సఫర్ అవుతారు అని కూడా చెప్తున్నారు. చూడండి, రిలీజ్ యువర్ ఎక్స్. అంటే ఇప్పుడు ఈ రిలేషన్లో మీరుండే వాళ్ళంతా ఇదంతా వదిలేసేయండి, అంటే చాలా బాధపడుతున్నారు. అంటే ఈ రిలేషన్లో ఉండటం మీకు చాలా ఇబ్బంది అయితే వదిలేసేయండి, ఈ ఎనర్జీని అంతా వదిలేసేయమని కూడా మీకు చెప్తున్నారు యూనివర్స్. ఇది రీడింగ్లో వచ్చినట్టు నేను చేశాను. అంటే ఇక్కడ ఏది వచ్చిందో రీడింగ్ అది చెప్పాలి. మీకు కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కానీ ఈ రిలేషన్లో ఎంతవరకు సఫర్ అవుతా ఉండటం కరెక్టో మీరు ఒక ఆలోచించండి. ఎంతకాలము మీ పార్ట్నర్ మారినప్పటికీ మీరు సఫర్ అవుతా ఉండటం ఎంతవరకు న్యాయం మీరే ఆలోచించండి. యూనివర్స్ కూడా అదే చెప్పింది, ఏంజల్స్ కూడా అదే చెప్పారు, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఓకేనా, ఇది ఇవాళ రీడింగ్. ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్.